భయంకరమైన విషాదాన్ని మిగిల్చిన వైనాడు ప్రకృతి విధ్వంసంలో బతికి బయటపడ్డ వారిలో చాలామందికి ఇప్పుడు నిలువ నీడలేదు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న ఎందరో బాధితుల సొంత ఇళ్లు, అవి ఉండే స్థలాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇలాంటి బాధితుల్లో 100 కుటుంబాలకు ఇంటి స్థలం దానం చేసేందుకు ముందుకొచ్చారు బాబీ చెమ్మన్నూరు అనే వ్యాపారవేత్త. వయనాడు ఘటనలో బాధితులకు అందరూ పెద్ద ఎత్తున తమకు తోచిన విధంగా తాహతుకు సరిపడా సహాయం చేస్తున్నారు. బట్టలు, భోజనం వంటివి అందరూ పెడుతున్నారని, కానీ వారు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు పోయాయి కాబట్టి ఇంటి స్థలం తాను ఉచితంగా ఇవ్వాలి అనుకుంటున్నట్టు బీబీసీతో చెప్పారు బాబీ చెమ్మన్నూరు. We have a Boche 1000 acre here nearby, so out of that we are giving some support. That is the main thing. Now there is food, everything, clothes, everybody is giving, everything is there. Now they everybody crying for where we go. We are homeless on the road, so that is their tension. They made all the money lifelong, all lost it, and their people all lost. But now that's why we are concentrating Boche Fans Charitable Trust. We are concentrating on their house and land. That's our part now. And we are now planning to associate, do some work to construct the houses also. We go to government. I had discussion yesterday with ministers and all, and we select the list. And still we scrutinize, and we government and also, you know, we make sure this is the right persons who they are getting, homeless people, the house. భూమి దానం గురించి ఆయన ఇప్పటికే ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించడంతో సహాయ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఆ పనులు మొదలు పెడతామని చెప్పారు. బాధితులకు ఇంటి స్థలం కోసం దానంగా ఇవ్వనున్న భూములను ఆయన చూపించారు. బంగారం వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చిన బాబీ చెమ్మన్నూరుకు చెమ్మన్నూరు జ్యువెలర్స్ చైన్తో పాటు 1000 ఎకరాల టీ ఎస్టేట్ ఉంది. ఈ భూదానం కోసం 10 నుంచి 15 ఎకరాల వరకు అవసరం పడవచ్చని, ఒకవేళ అవసరమైతే ఇంకా ఎక్కువ భూమైనా ఇస్తాను అని, గతంలో కూడా తాను భూదానం చేశానని బీబీసీతో చెప్పారు బాబీ చెమ్మన్నూరు. స్వతహాగా వ్యాపారవేత్త అయినప్పటికీ వ్యాపారంతో పాటు సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో, మీడియాలో చురుగ్గా కనిపించే బాబీ చెమ్మన్నూరును కేరళలో ఒక సెలబ్రిటీలా చూస్తారు. ఆయన అభిమానులు ముద్దుగా బోచే అని పిలుస్తారు. గతంలో గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న బాధితులను డబ్బులు కట్టి విడిపించడం, రక్తదానం ప్రోత్సహించడం కోసం కేరళ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు పరుగుపెట్టి అవగాహన కల్పించడం, విపత్తుల సమయంలో భారీగా సహాయ కార్యక్రమాలు వంటివి చేశారు బోచే.